ఎందుకంటే ఈసారి 40 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది ఇక్కడ. ఇంకోటి నాకు ఎందుకు లేట్ అయింది చెప్పాలా మీకు, ఈ రోజు ఏంటి పోలియో చుక్కలు ఇస్తారని చెప్పి నేను తొందరగా వెళ్ళి పోలియో చుక్కలు వేసుకొని వచ్చాను. చిన్నపిల్లగాని కదా, ఆ మాత్రం వేసుకొని వచ్చారా వేపించుకొని వచ్చారా మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి? ఏం మనవాళ్ళు మనవరాలు నాకే 5 ఇయర్స్ కూడా దాటలే ఇంకా నాకు. ఎంత చిన్నోండి సార్ మీరు చెప్పండి, ఎంత చిన్నోండి సార్? ఒకసారి ఆ బాబాయ్ చూడండి సార్, నీకు 5 ఇయర్స్ ఏంటిరా విధవా, 5 పక్కన 0 పెడితే ఎంత ఉంటుంది అంటుంటది నీ వయసు అంటున్నాడు ఆ బాబాయ్. వినోద్ వినోద్ నీ వినోద్ కూడా ఉంది పక్కన నీ. ఓకే నెక్స్ట్ యా మా నత్తి నవీన్ గారితో పాటుగా మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల నుండి గుర్తొచ్చే వరణోలి ఆర్టిస్ట్ జబర్దస్త్ ఈజ్ నన్ అదర్ దాన్ బాబీ. ఒకసారి బాబీ కి చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం గోదావరి నుంచి వచ్చేసాను, తూర్పు గోదావరి నుంచి వచ్చేసాను. మా అందరం బాగా ఎంజాయ్ చేద్దామా? యా చూడ్డానికి తార్ రోడ్డుకు ప్యాంట్ షర్ట్ వేసినట్టు ఉంటాడు, కానీ హైవే ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తుందో కామెడీ కూడా అంత ఫాస్ట్ గా పండించేటువంటి గుణవంతుడు టీవీ లీడర్ ఇన్ జబర్దస్త్ విశాల్ కుమార్ గారు. అవునవునవును, నిజంగానే బాబు బంగారమే, కానీ నల్ల బంగారం అబ్బా. నేనన్నా నల్ల బంగారం, నువ్వు నకిలీ బంగారం, ఆ విషయం తెలియదు వాళ్ళకి. హలో ఏమండి శాంత్ కుమార్ గారు, ఏం మాట్లాడుతున్నారు? మా తాడేపల్లి కూడా వచ్చారు, మీరు గుర్తు పెట్టుకోండి. అదే ఏ ఊరెళ్ళా కలిపే పులిహోరేగా ఇది సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తెలుగు తెలుగు పులిహోర బాగుంది అంటున్నా, గుడి దగ్గర పెట్టారు సార్ ప్రసాద్. చాలా బాగుంది సార్. సరే అయితే మరొకసారి మన తాడేపల్లి కూడా ప్రజలందరికీ కూడా ఈ రోజు మా కామెడీ ఈ కార్యక్రమాన్ని జబర్దస్త్ కార్యక్రమాన్ని తిలకించి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నాగబాబు గారు లేరు, ఈ నాగబాబు గారు ఉన్నారు, కానీ మా నాగబాబు గారు లేరు, రోజా గారు లేరు, డించికి డించికి మ్యూజిక్ ఉండదు వెనకాల. సో మేము చెప్పే డైలాగులు మీరు వింటేనే అర్థమవుతుంది, మధ్యలో అల్లరి చేసిన ఇబ్బంది పెట్టిన ఆ కామెడీ మిస్ అవుతారు. పంచి మిస్ అయితే మీకు నవ్వురాదు, మాకు ఏడుపు వస్తుంది చెప్పింది దానికి. సో కాబట్టి దయచేసి అందరు మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను హీరో, నేను హీరో అన్నయ్య, హీరో అన్నయ్య నా వద్దురా. హలో నేను ఇక్కడ హీరోయిన్ అవుదామని వచ్చిన. నువ్వు హీరోయిన్? ఓకే నేను హీరో, నువ్వు హీరోయిన్, వీడు విలన్. హీరోకు తాతలా ఉన్నాడా వినోద్? ఏమైనా డౌట్ వచ్చిందా? నాకు డౌటే లేదు, ఇంతకుముందు అర్థం ఒకటి పెట్టాను, నాకు అది ఎక్కడ డౌట్ వచ్చింది? అప్పుడు చూసుకో తెలుసుకో నీ గురించి అని చెప్పి అర్థం పెట్టారు. సరే ఇవన్నీ కాదు, కానీ మనం పోయి ఆడిషన్ చేద్దాం అక్కడ. నా పాదాలకు మీ నమస్కారం సార్. నీ పాదాలకి నా నమస్కారం. చాలా తెలివైంది, నువ్వు ఏమవుదామని వచ్చావు? హీరోయిన్ సార్. సచ్చిన కాలేదు సార్, ఇలాంటి నేస్తాను అంటే కాదు సార్. సస్తా ఎవరో కాదు సార్, బతికుండగానే అవుదామని వచ్చిన. అంటే నీ పేరేంటో? వినోదని సార్. ఓకే నీ పేరే సార్? నా పేరు గడ్డం నవీన్ సార్. ఏది గడ్డం? గడ్డం నవీన్ సార్. ఏదో గద్దరకుండా గణేష్ అని చెప్పేవింట్రా? అంటే పేజ్లో అదొకటి తప్ప ఏం కనబడదు. సరే నేను అన్నింటిలో కనపడిందని బయటికి తీస్తా ఇప్పుడు టాలెంట్. అలాగే సార్. రైట్ కమాన్ సార్. నీకు నువ్వేదవుదామని వచ్చావు? నేను హీరో అవుదాం అనుకున్నా సార్. నువ్వేమవుదామని వచ్చావు? నేను కూడా హీరో అనే. అందరు హీరో అయితే మిగిలిన క్యారెక్టర్ ఎవరు చేస్తారా? మీరే సార్. సార్ నో, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే సార్. నేనే ఆడిషన్ చేశాను మిమ్మల్ని, అర్థమైందా? మిమ్మల్ని యాక్టర్లు అని నేను ఎలా నమ్మాలరా సార్? మనం నర్సాపురంలో జరిగిన యాక్టిస్టుల పోటీల్లో మేమిద్దరు పట్టు సెకండ్ థర్డ్ వచ్చామండి. అవును సార్, నేను ఫస్ట్, సెకండ్ ఆ థర్డ్. ఇంతగా పోటీలు ఎంతమంది పాల్గొన్నారు? ముగ్గురు సార్. ముగ్గురు పాల్గొంటే ఎవడో ఒకటి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సరే ఎందుకు ఏం చేస్తా? నేను వంట చేస్తాను సార్. వంట చేస్తా? అవును సార్. ఏం చేస్తా? పక్కన బాగుతుందండి. అప్పు నువ్వు పులిహోర బాగుంటుంది సార్? ఆ చూసావు, కనిపిస్తాను ఫస్ట్ నుంచి. సరే ఇంతకీ మీ అవన్నీ కాదు, సినిమాలో నటించడానికి మీరు ఏం చేస్తారు సార్? యాక్టర్ పెట్టేస్తాను సార్ మొత్తం. పెట్టద్దు, చేస్తే చాలు. చేస్తాను సార్. ఇంతకీ నువ్వు? నేను సైరా సినిమా బాహుబలి చేశానండి. సైరా బాహుబలి సినిమాలు చేసావా? మరి ఎక్కడ కనపడలేదు రా. వాట్సాప్ లో ట్రైలర్ షేర్ చేసానండి. నువ్వేం చేసావు? అది లైక్ చేశాను సార్. నువ్వేం చేసావు? షేర్ చేశాను సార్. ఇన్ని
చేశాను సార్. నేనే చేశాను తెలుసా? పెట్టారా? గంట కొట్టే. ఓహో, గంట కొట్టుకుంటుంది నేనే. సార్ మీరు ఏదైనా మంచి సీన్ ఇవ్వండి సార్, మీకు చేసి పెడతాను సార్. సరే ఇప్పుడే ఇస్తాను ఆ సీన్. ఓకే, ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారయ్యా, ఆ కొడుకు కడుపు నొప్పి వస్తుంది. ఆ తండ్రి దగ్గర వచ్చింది, అమ్మ నా కడుపు నొప్పి వచ్చిందని చెప్తాడు. ఆ డాక్టర్ ఆయన పెళ్లి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అంటాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే ఓ మై గాడ్ అని చెప్పి ఒక సూదేస్తాడు. ఇది సీన్. ఓకేనా? ఇక్కడ హీరో క్యారెక్టర్ ఎవరు చేస్తారు? చేయమంటారా? సరే నువ్వు తండ్రి. నేను తండ్రి సార్? హీరో అన్నారు. సూట్ అవుతుంది. ఓకే సరే సార్, నువ్వు సార్. ఓకే రెడీ? అడుగు ఒక నిమిషం సార్. చేయమంటారు? చాలా నాచురల్ గా ఉండాలి. మీరు యాక్షన్ చెప్తే మేము చేయం సార్. ప్రతి ఒక్క కళాకారుడికి ప్రేక్షకులే దేవులు సార్. వాళ్ళు యాక్షన్ చెప్తే చేస్తాం సార్ మేము. ఓకే, వాళ్ళు యాక్షన్ చెప్పాలి మనం. సరే ఓకే, ఎవరు యాక్షన్ చెప్పినా చేసేది మీరే, సరిగ్గా చేయకపోతే ఒక్కొక్కరికి. అది రెడీ అమ్మ, మీరే 1 2 3 అంటే యాక్షన్ అనండి. 1 2 3 చాలా నాచురల్ గా ఉండాలి. నానా చెప్పిన కొడుక కోట్లో నీకు వచ్చింది. ఎక్కడ ఎక్కడ వచ్చింది? ఆహా, ఎక్కడ వచ్చింది? ఓహో, ఎక్కడ వచ్చింది? అచ్చా, ఎక్కడ వచ్చింది? సరే, ఎక్కడ వచ్చింది? కడుపు నొప్పి అక్కడ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏమైనా కడుపు నొప్పి వచ్చింది. అవునా? కడుపు నొప్పి ఏం కాదు తెలుసా? ఇంజక్షన్ వేసుకోవాలి. అవునా? ఇంజక్షన్ వేస్తాను. సార్ అయిపోయింది సార్, చాలా బాగా చేశాను కదా సార్? ఏం చేశాను సార్? చేశాను సార్, నాచురల్ అన్నారు. నాచురల్ మీరు ఎలా చేశారు తెలుసా? ఉల్లిపాయ రేట్లు ఎలా ఉన్నాయి? 100 రూపాయలు సార్. తగ్గుతున్నాయా? ఏమైనా పెరిగాయా? లేదు సార్. తగ్గాయా? 80 రూపాయలు సార్. తుస్ అయిపోయింది. అలా ఉందండి, క్లారిటీ అడగండి. మీరు ఏం అడిగారు? నాచురల్ అడిగారు. మా తాడి పని కూడా నాచురల్ అడిగారు, పర్ఫామ్ చేస్తారు. ఏమంటారు మీరు? అది నాచురల్ లా లేదు, నాచురల్ లాగా ఉంది మీ యాక్టింగ్. మీకు ఏం కావాలో చెప్పండి, ఇప్పుడు చేసి పెడతాం మేము. సరే, కొద్దిగా ఎమోషన్ ఉండాలి రా చేసే క్యారెక్టర్ లో. మీరు ఆ ఎమోషన్ చెప్పండి, మీరు అందరు యాక్షన్ చెప్పండి. మా తాడపల్లి కూడా వాళ్ళు ఎమోషన్ పర్ఫామ్ చేస్తే మీకు మోషన్స్ పట్టుకుంటాయి. జాగ్రత్త. ఆల్రెడీ మా బావ గలైనట్ నుంచి పట్టుకున్నాయి. రెడీ? 1 2 3 బయటకి వెళ్ళకుండా వెళ్ళకూడదు. మీరు వస్తే పనికిరాలి. సార్ 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 సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. సరే సార్, మీరు ఈ అవకాశం ఇస్తే మేము తాడేపల్లి గుడి నుంచి వెళ్ళిపోతాం సార్. వద్దులే, ముందు బస్ స్టాండ్ తాడేపల్లి బస్ స్టాండ్ వెళ్ళండి. తాడేపల్లి గుడి బస్ స్టాండ్. సరే, ఛాన్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మేము ఎలా చెల్లె కొద్ది సీరియస్నెస్ ఉండాలరా. సీరియస్ సమాచారం కాదు, కొద్ది సీరియస్. అదే సీరియస్ రియాక్షన్ చెప్పండి. 1 2 3 కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇంజక్షన్ వేసుకోవాలి. అరిసెలు పెట్టారు, మొత్తం బయటకు వచ్చేటట్టు ఉన్నాయి. అది అరిసెలు కూడా పెట్టారు చెప్తారేంటి? సున్నుండలు
గాజులు కట్టించాను మేడం బాక్స్ లో మేము తీసుకెళ్తాం. సరే ఇది కాదురా, నేనేం తినాలని కాదు, ఎప్పుడు తిండి మీద చేసా, ఎవరైనా సరిగ్గా చేశాడా? నేను బాగా చేశాను కదా సార్. నువ్వు ఇట్లా నీ సరే తిన్నా, నువ్వు నేను బీపీ మాత్రం వేసుకోలే. ఇప్పుడు మళ్ళీ నవ్వుతూ చేస్తానంటావు, ఇందాకేమో కోపం. ఇప్పుడు తలుచుకోండి, నీళ్ళు తెచ్చేయండి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు. ఈసారి కొద్దిగా కామెడీగా చేయండి, అంత సీరియస్ అవసరం లేదు, కొద్దిగా కామెడీ కొద్దిగా రసం చేద్దామా. ఈ కామెడీ అంటే ఇంత ఉండాలా, ఇంత ఉండాలా, ఇంత ఉండాలా? నేను బాగా చేస్తాను సార్, అందుకోసమే అడుగుతున్నాను. ఇంత ఉండాలరా? ఓకే చెప్పండి. యాక్షన్ చెప్పలేరు, నాకు వినపడాలి. 1, 2, 3 పగలబెట్టండి. చెప్పు తర్వాత. ఇడు ఎక్కేదాకా తాగుతాడయ్యా, దిగేదాకా నా కూతురు కొడతా ఉంటాడు. పెద్ద ఏం చెప్పింది నిజమేనా? 100% కరెక్ట్. ఎందుకు చేస్తున్నారు పని సార్? మీరు ఏం చెప్పాలి సార్? నా భార్యతో టార్చర్ సార్. నాకు ఏమైందిరా సార్? నేను పొద్దుంతా పని చేసుకొని ఇంటికి రాగానే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటున్నా చూడాల్సిన నా భార్య. సారీ చూసావా, నేను పొద్దుంతా కష్టపడి ఇంటికి రాగానే వేలీలతో ఎదురు రావాల్సిన నా భార్య కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం సార్. అదే మాయ రోగం సార్? టీవీ సార్, టీవీ. అవును సార్. అంటే సీరియల్ పిచ్చా? అవును సార్. ఏ సీరియల్ చూసిద్దరా? మొగుడా మూసుకో అనే సీరియల్ చూసి అందులో హీరో హీరోయిన్ సంసారం చేసుకుంటారు, మనం కూడా సంసారం చేసుకోవద్దని ఒకటే దూరం పెడతాం సార్. చాలా కష్టం వచ్చి పడిందిరా నీకు. అంతేగా సార్? ఈ వయసులో అంతేగా సార్? మొన్న కాశ్మీర కాటికరా అనే సీరియల్ చూసి అర్ధరాత్రి 12 గంటలకు లేపి శ్మశానానికి వెళ్ళి సమాధి మీద స్వాపేసుకొని పడుకుందాం అంటుంది సార్. తలకెక్కేసింది మామూలుగా లేదుగా. మీరే నన్ను పంచాయతీ తీర్చండి సార్. ఏమయ్యా, ఆయన చెప్పేదంతా నిజమేనా? నిజమే. ఎందుకు అలాగా? ఇలా చూస్తాను, అర్థం కదా, టీవీ అడిగాడు, ఆ టీవీ చూసి తోతుందని చెప్పేసి ఇవ్వడానికి చెప్తాను అన్నాడు. ఆయన చెప్పింది నిజమేనా? కరెక్టే సార్. ఎందుకు అలా చేసావు? అసలు టీవీ అంటే ఏంటి తెలుసా నీకు? తెలుస్తారు, టెలివిజన్. టెలివిజన్ అని నాకు తెలుసురా, కానీ నేను చెప్తాను విను. టీ అంటే టార్చర్, వి అంటే వైలెన్స్. ఈ రెండు కలిపితేనేరా టీవీ. అసలు ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? డైవర్స్ చేద్దాం అనుకుంటా సార్. డైవర్స్ చేద్దాం అనుకుంటున్నావా? అవునా? నీవు డైవర్స్ చేయడానికి అమ్మాయి ఏమైనా ఎలా కనిపిస్తాను? నీ గంటికి రిస్ట్రాక్ట్ అనుకున్నావా, విడాకలు అనుకున్నావా సార్? రే
టీవీ చూస్తున్నాడు కట్టుకున్న భార్యను విడాకులు ఇస్తావా? అసలు భార్య అంటే ఎవరో తెలుసా? ఎవరు సార్? ఓ భార్య. స్త్రీ అంటే ఎవరో తెలుసా? ఎవరు సార్? ఓ స్త్రీ. అసలు పిల్లం అంటే ఎవరో తెలుసా? ఇంకా బాగా చెప్తాను విను. అసలు భార్య గురించి, భార్య గొప్పదనం గురించి ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చిన ఒక కవి ఏమన్నాడు తెలుసా? రమణా లోడెత్తరా, చెప్పు చెత్త టైం అయింది అన్నాడు. కాదు అని కూడా అనలేదు, నేను చెప్పేది మాత్రం అన్నాడు విను. ఏమన్నాడు సార్? ఏమన్నాడంటే, రిలేషన్షిప్ బిట్వీన్ టూ మెంబర్స్ ఇన్ ది ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ టేబుల్, నాట్ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ వెజిటేబుల్. రా అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదు సార్. నాకు మాత్రం వచ్చాయి, ఏదో ఫ్లోర్ లో వచ్చింది, ఫ్లోర్ లో చెప్పాను, నాకేం తెలుసు. సరే తెలుగులో ఇక్కడ పెళ్లి గారి కుర్రాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ నేను ఉన్నాను సార్. బాగా వినండి భయ్య, మీ అందరి కోసం ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థమైన తెలుగులో చెప్తా. ఒరే, మనం మన తల్లి నడిపిస్తాం, చెల్లి నడిపిస్తాం, అక్క నడిపిస్తాం, వీధి చివరి ఉన్న కుక్క నడిపిస్తాం, కానీ ఎక్కడి నుంచో వచ్చి మనం నడిపించేదేరా భార్య? నెలంతా కష్టపడి ఇంటికి నువ్వు శాలరీ తీసుకొస్తే శాలరీకో శారీ చప్పుడు కోరుకోలేదేరా భార్య అంటే? ఆకలి వస్తుంది, అన్నం తిందామని ఇంటికి వస్తే వండుకోమంట ఒకటే నెక్కి మిగిలిన నాలుగు మందికి నీ కడుపు నిండా నీళ్లు తాగిపడతామని చెప్పే జలదాతరా భార్య అంటే? రే, భార్య అంటే ఇంట్లో డాను, మొగుడికి శారీడాను. అంతేకాదురా, భార్య బాధితులు లేకపోతే వైన్ షాపులకి పాన్ షాపులకి కలెక్షనే లేదురా, పోలీసులకి గృహ హింస కేసులే లేవురా. అంతెందుకు? చివరిగా ఒక మాట చెప్తాను విను, కోరి తెచ్చుకునే దాంతో సర్దుకోక తప్పదు, అది టీవీ అయినా నీ బీవీ అయినా. ఇప్పుడు నేను అర్థం చేసుకో, లైఫ్ అంతా సర్దుకుపోయేది నిజమైన సంసారం కానీ లగేజీ సర్దుకుపోయేది కాదు. వస్తా సార్, భార్య గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు సార్? నేను ఇంటికి వెళ్ళి పంట చేయాలి, లేకపోతే మా ఆవిడ వస్తాను. సూపర్ మార్కెట్.